ఏసయ్య పునరుత్థానమైన తర్వాత ఆయనను మొదట చూసిన వ్యక్తి ఎవరు? ఏ పేతురు, బి యోహాను, సి మగ్దలేని మరియా. యువర్ టైం స్టార్ట్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి మగ్దలేని మరియా. వీరిలో ఏసు తిబెరియా సముద్ర తీరమున ఎవరికి కనిపించాడు? ఏ పేతురు మరియు యోహానుకు, బి మరియా మార్తలకు, సి పేతురు మరియు అనేక ఇతర శిష్యులకు. యువర్ టైం స్టార్ట్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి పేతురు మరియు అనేక ఇతర శిష్యులకు. ఏసు వార్తలో ఏసు నేనే పునరుత్థానమును జీవమును అని చెప్పాడు? ఏ మార్కు సువార్త, బి లూకా సువార్త, సి యోహాను సువార్త. యువర్ టైం స్టార్ట్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి యోహాను సువార్త. మత్తయి సువార్త ప్రకారం యేసు సమాధి వద్ద ఉన్న కాపలాదారులకు ఎవరు కనిపించి రాయిని పడగొట్టారు? ఏ యేసుక్రీస్తు, బి దేవదూత, సి మగ్దలేని మరియా. యువర్ టైం స్టార్ట్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి దేవదూత. పునరుత్థానుడైన యేసును తమస్కు మార్గంలో ఎవరు చూశారు? ఏ పేతురు, బి యోహాను, సి పౌలు. యువర్ టైం స్టార్ట్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి పౌలు. ఏసయ్య పునరుత్థానం తర్వాత నన్ను ప్రేమిస్తున్నావా అని 3 సార్లు ఏ శిష్యుడిని అడిగాడు? ఏ పేతురు, బి యోహాను, సి యాకోబు. యువర్ టైం స్టార్ట్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ పేతురు. ఏ శిష్యుడు యేసును తన కళ్ళతో చూసే వరకు ఆయన పునరుత్థానాన్ని అనుమానించాడు? ఏ తోమా, బి యాకోబు, సి ఆంద్రేయ. యువర్ టైం స్టార్ట్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ తోమా. యేసయ్య పునరుత్థానంలో కాలి సమాధి యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఏ ఇది విశ్వాసం యొక్క రహస్యానికి చిహ్నం, బి ఇది మరణంపై విజయాన్ని సూచిస్తుంది, సి దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత లేదు. యువర్ టైం స్టార్ట్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఇది మరణంపై విజయాన్ని సూచిస్తుంది. యేసు పునరుత్థానం తర్వాత భూమిపై ఎన్ని రోజులున్నాడు? ఏ 3 రోజులు, బి 40 రోజులు, సి 100 రోజులు. యువర్ టైం స్టార్ట్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి 40 రోజులు. యేసయ్య పునరుత్థానం తర్వాత తన శిష్యులను ఏమి చేయమని ఆదేశించాడు? ఏ జనులకు సువార్త ప్రకటించమని, బి నమ్మిన వారికి బాప్తిస్మం ఇవ్వమని, సి పైవాన్ని. యువర్ టైం స్టార్ట్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి పైవాన్ని.